హాయ్, నా పేరు విశ్వామిత్ర. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను మృదంగం నేర్చుకుంటున్నాను. ఒక 1 ఇయర్ 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను మా గురుగారు పేరు సిరిపల్లి నాగేశ్వరరావు గారు. శ్రీ భక్తరామ్ దాస్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఎక్కడది? బెస్ట్ మారేట్పల్లి. వెరీ గుడ్. మీ స్కూల్లో ఏ స్కూల్ మీది? నేను అమృత విద్యాలయం మహేంద్ర హైట్స్ చదువుతున్నాను, 7th క్లాస్. సో ఇవాళ ఏ కీర్తన మీద నువ్వు మృదంగం వాయించావు? నేను ఆదితాళం అనే కీర్తన, అంటే జతి వాయించాను. సో భవిష్యత్తులో కూడా నువ్వేమి పెద్ద మృదంగ విద్వాన్ అవుదాం అనుకున్నావు? నా గోల్ వచ్చేసి ఆస్ట్రోనాట్, ఇంకా మృదంగ. ఓకే, వెరీ గుడ్. ఇంకేం చేయాలనుకున్నావు కొంచెం? ఇప్పటి వరకు వేరే పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చావు? దిస్ ఇస్ ద ఫస్ట్ పెర్ఫార్మెన్స్. అచ్చా, ఇవాళ సృజనోత్సవ కార్యక్రమంలో నీకు చైర్మన్ అవార్డు వచ్చింది కదా? ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా, అంటే చాలా ఆనందంగా. అచ్చా, గతంలో కూడా నీకు అవార్డ్స్ అయినా వచ్చాయా? నేను కరాటే నేర్చుకుంటున్నాను, నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి కరాటేలో. ఓకే, నేను బ్రౌన్ బెల్టర్. అచ్చా, చాలా అవార్డ్స్ వచ్చాయి. మృదంగం మీద ఏమైనా నేర్చుకున్నావు? మృదంగం మీద ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. నమస్కారం, నా పేరు సరే హన్సరీ కుమ్మ. నేను ఈరోజు సృజనోత్సవంలో 3rd ప్లేస్ గెలుచుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం నాకు ఇంకా మంచి పొజిషన్ రావాలని కూడా కోరుకుంటున్నాను. అంటే చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు జడ్జెస్ కానీ, లేకపోతే ఆదిత్య సార్ అయినా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జడ్జెస్ కూడా చాలా టిప్స్ ఇచ్చారు ఇంకా ఎలా బాగా పాడాలనేది. అండ్ దే వర్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద జడ్జెస్. ఇవాళ మీరు ఏ కీర్తన మీద? నేను పాడిన కీర్తన నారాయణతే నమోనం. ఒక చిన్న చిన్న చరణం పాడతారా? నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నోత నమో నమో, నారాయణతే నమో. ఇవాళ మీకు 3rd ప్రైజ్ వచ్చినందుకు మీరు మీ ఫీలింగ్ ఏంటి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా 3rd ప్లేస్ వచ్చినందుకు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి పొజిషన్ రావాలనుకుంటున్నాను. ఫ్యూచర్ మీ అంబిషన్ ఏంటి? సింగింగ్లో ప్రొఫెషనల్ అవ్వాలని ప్రస్తుతానికి అంబిషన్ ఉంది. ఇంకా నేను యాక్చువల్లీ ఎల్ఎంఏ దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. మా గురుగారి పేరు రామాచార్య. సో ఆయన ద్వారా ఇంకా ఆయన నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంకా ప్రొఫెషనల్గా సింగింగ్లో ముందుకెళ్ళాలని కోరుతాను. Be proud, be happy. Actually, I 5 years na panchi sangeetam nerchukuntunnanu. Naaku chaala kashtapadutunna sangeetam. Nenu kuda encourage chesam. Ee roju sujanalo so we expected 1st prize, but this time we placed it 3rd position. So next time సంగీతంలో మీ బాపని ఎంకరేజ్ చేస్తారా భవిష్యత్తులో కూడా? డెఫినెట్గా. నేను 5 ఇయర్స్ పెట్టున్నాను, తర్వాత తను లాస్ట్ 1 ఇయర్ బట్టి రామాచార్య గారి తర్వాత నేర్చుకుంటుంది. డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ చేయబోతుంది. ఇంకో 1 ఇయర్ అవుతా డిప్లొమా కూడా కంప్లీట్ అవుతుంది కన్నడ సంగీతం. తను మహాలక్ష్మి సుందర్ గారని, తన దగ్గర కన్నడ సంగీతం నేర్చుకుంటుంది. లైట్ మ్యూజిక్ వచ్చి రామాచార్య గారు ఎల్ఎంఏ స్టూడెంట్గా.